కన్యారాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో గురుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. కన్యా మిథునయోర్ బుధః. కన్యారాశికి బుధుడు అధిపతి. బుధుడు ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయం ధన వాగ్విత్తం. ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు ధనాన్ని ఇస్తాడు, మంచి వాక్కిస్తాడు, మంచిగా మాట్లాడే శక్తి ఇస్తాడు. శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు. తర్వాత శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. మరి శుక్రుడు, బుధుడు, శని, గురువు, కుజుడు మొత్తం 5 గ్రహాలు బాగున్నాయి. ఈ 5 గ్రహాలు కూడా చాలా మంచిగా ఉపయోగపడే అవకాశం మాత్రం చాలా దగ్గరలో ఉన్నది. అయితే ఈ రాశి వాళ్ళకి వివాహం కావాలంటే బాగా ఆలోచించాలి. వివాహ విషయంలో ముందు డేట్ ఆఫ్ బర్త్ను పట్టే చేసుకోవాలి. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా పెద్దవాళ్ళు ఎంకయ్యో పుల్లయ్యో సుబ్బయ్యో పెట్టారండి పేరు, ఈ పేరును బట్టి పెళ్లి చూడమంటారు. అది కరెక్ట్ కానీ కాదు. ముందు అట్లా చూడాలి. అట్లా లేకపోతే హస్త సాముద్రికం ద్వారా చూడాలి. అట్లా కాకపోతే ఆ కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ముల జాతకాన్ని బట్టి కూడా కొంత వస్తుంది. వివాహం దగ్గర పూర్తి జాతక పరిష్కారం లేకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా సమస్యలకు లోనవుతున్నారు. పితృదోషం ఉంటుంది. మరి వివాహ సంబంధమైన పత్నీ దోషం ఉంటుంది. మరి రకరకాల కాలసర్ప దోషం ఉంటుంది, కుజదోషం ఉంటుంది. వివాహం కావడానికి అవకాశం ఉన్నది కానీ చాలా జాగ్రత్తగా జాతకం చూపించుకొని వివాహం చేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా తప్పించుకోవచ్చు కానివ్వండి, వివాహం దగ్గర సమస్య వస్తే మాత్రం జీవితాలు పాడైపోతున్నాయి. వివాహం దగ్గర జీవితాలు పాడైపోయి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు కూడా కనపడుతున్నారు. ఎందుకంటే ఏమవుతుంది, వివాహం కాలేదు 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 ఎదురు చూస్తారు. ఏ 35 ఏళ్ళు 35 ఏళ్ళు వస్తుంది. ఎట్టాగొట్ట వివాహం అయిందనుకోండి, అంతకుముందు వివాహం కాలేదని బాధ. వివాహం అయిన తర్వాత ఆమెకు బుడ్లోకి తాళాలు కావాలి. ముందు ఇంటి తాళాలు బుడ్లోకి కావాలి. అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. లేకపోతే కోడలు ఇంటి కూ పాచి పని చేసే మనిషిగా చూసేవాళ్ళు అత్తలు ఉంటున్నారు. కాబట్టి ఇవాళ అందరూ కూడా వచ్చిన కోడలను ప్రేమగా చూసుకోవడం చాలా అవసరం. ఎటువంటి ఆమె అయినా సరే మీరు జాగ్రత్తగా చూసుకుంటేనే ఆ కాపురాలు నిలబడతాయి. భర్త కూడా భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత అమ్మ మాట వింటాను, మా అమ్మే ఎక్కువ, అమ్మకంటే కూడా భార్య కూడా ఎక్కువే, అందరూ ఎక్కువే. అందరినీ జాగ్రత్తగా చూడాల్సిందే. ఎవరికి తగిన విధంలో వాళ్ళని చూడాలి. అయితే తల్లి తండ్రి కొంతకాలమే ఉంటారు. చివరి రోజు వరకు భార్య భర్త కలిసి ఉంటారు. మీకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. జాతక రీత్యా చూపించుకొని వివాహం చేసుకోవటం మంచిది. తర్వాత ఈ శని అనేటువంటి వాడు మరి కన్యారాశికి వచ్చేప్పటికల్లా సప్తమంలోకి వస్తున్నాడు, వివాహస్థానంలోకి వస్తున్నాడు. వివాహం కాకపోయినా వివాహం అయ్యున్నా భార్యాభర్త యొక్క సమస్యలు బాగా ఎక్కువగా రావడానికి ఈ రాశికి బాగా కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త పడటం అవసరం. ఎందుకంటే అన్నీ బాగున్నాయి కదా, మొగుడు పెళ్ళాలని తేడా వస్తే ఉంది, జీవితం మొత్తం ఖరాబ్ అవుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ 2 సంవత్సరాలు మాత్రం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఒకటి, ఎవరైనా సరే నేను చెప్పబోయేది ఒకటే మాట, మీ ఆదాయంలో 6వ భాగం పక్కకు తీసి పెట్టేసేయండి. 6వ భాగం పక్కకు తీసి పెట్టడమే కాక ఇంకా 10 రూపాయలు ఎక్కువ పెట్టినా తప్పు లేదు. దానివల్ల మీకు నష్టం అనేది మాత్రం జరగదు. కాబట్టి ఈ జాతకులకి మంచి టైం ఇది. చెప్పాలంటే అన్ని గ్రహాలు బాగున్నాయి, శని మాత్రం చెడు స్థానంలోకి రాబోతున్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం అవసరం. కాబట్టి ముందు మీ జాతకం చూపించుకొని మీరు ముందు అడుగు వేయండి. అట్లా కాకుండా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందులో ఇప్పటికీ వివాహం అయిన వాళ్ళు భార్యాభర్తల్లో కానీ కుటుంబంలో కానీ సమస్యలు వచ్చుంటాయి. ఆ సమస్యలు వచ్చినాయి కదా అని తొందరపడి కోర్టుకు ఎక్కద్దు. కోర్టుకు ఎక్కితే తేలేదు కాదు, కోర్టుకు ఎక్కితే విడాకులు వచ్చేవి కాదు. ఇద్దరు ఒప్పుకుంటేనే విడాకులు వస్తాయి మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి నీ డబ్బులు బారేస్తాను విడాకులు ఇస్తుందంటే
నువ్వు లక్షలు ఇచ్చినా విడాకులు ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే మంచి తెలివితేటలు కలిగి ఉన్నారు. కాబట్టి కొన్నాళ్ల పాటు ఈ భార్యతో అనుభవించి తర్వాత ఇంకో దాన్ని చేసుకుందాం అనేటువంటి మనస్తత్వాన్ని మానుకోవటం మంచిది. ఇట్లా చెబుతున్నాను అనుకోవద్దు. ఈ రాశి వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా ముందు జాతకాలను చూపించుకోండి. స్వస్తి.